చూసారా అండి పన్నీర్ పరాటా. ఇప్పుడున్న మన COVID-19 లాక్డౌన్లో మామూలు సరుకులు దొరకడమే కష్టం, ఇంకా పన్నీర్ ఏం దొరుకుతుంది? పన్నీర్ పరాటా ఎలా చేశాను అనుకున్నారా? చాలా సింపుల్ అండి. మార్నింగ్ 1 లీటర్ పాలు కొన్నాను, దాంట్లో 1/2 లీటర్ కాచేటప్పుడు విరిగిపోయింది. అర్రర్రే ఎలాగబ్బా అనుకున్నాను, వెంటనే ఐడియా వచ్చింది. దాంతో చక్కగా ఇంట్లోనే పన్నీర్ చేశాను. చక్కగా ఇప్పుడు డిన్నర్ కూడా అయిపోయింది. చపాతి పిండి, మన గోధుమ పిండి తీసుకొని దాంతో కొద్దిగా సాల్ట్ కాచి చల్లారిన కొద్దిగా పాలు పోసుకొని చపాతీ పిండిని కలుపుకోవాలి. మృదువుగా వస్తాయి చపాతీలు, పరాఠాలు. అది కాసేపు నానకపెట్టేయాలి, 1/2 గంట సేపు. ఈ లోపల మేము పన్నీర్ మనం చేసుకున్నాం కదా, ఇంట్లో పన్నీర్ చేసుకున్నాం. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు పొడి, మిరప్పొడి, గరం మసాలా పొడి, అది మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేదా వదిలేయచ్చు. కొద్దిగా ఆమ్చూర్ పొడి, ధనియా జీరా పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టేసుకోవాలి. మనం చపాతీ పిండి చిన్న పొడిలా ఒత్తుకొని మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టి పన్నీర్ బాల్ మొత్తం కవర్ చేసేసి చక్కగా ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత రెండు వైపులా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ పరాటా ఇట్టే రెడీ అయిపోతుంది. మరి మీరు చేసుకోండి, ఈ సమయంలో పన్నీర్ చక్కగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.